మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకు మన ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. దేవుడి మాటలు మన హృదయమునకు దీవించునుగాక. పరిశుద్ధుడైన పౌలు మరి ఈ గ్రంథమును రాస్తూ ఆత్మలేని వారికి ఆయన తెలియచేసిన మాట ఏమిటంటే, ఏ దేవుణ్ణి అయితే మనము కలిగి ఉన్నామో, ఏ దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నామో, ఆ దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఈ మాట ఈ పత్రికను పరిశుద్ధుడైనటువంటి పౌలు మరి మార్చబడిన మార్పు చెందిన యూదులకు రాస్తూ, మనము యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాము కదా, యేసు ప్రభుని మనము సేవిస్తూ ఉన్నాము కదా, ఆయనను మనము ప్రభువుగా రక్షకునిగా మెస్సయగా అంగీకరించి ఉన్నాము కదా, ఈయన ఎలాంటి వాడంటే నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు, అనగా మారనివాడు. మన ప్రభుని గురించి మనము చెప్పుకుంటే ఆయన ఆదియు అంతమునై ఉన్నవాడు, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే ఆల్ఫా ఒమేగా. ఇలాగ మనం మన ప్రభుని గురించి చెప్పుకుంటూ ఉంటుంటే ఎన్నో విషయాలు మనము చెప్పుకోవచ్చు. మన ప్రభువులో ఏమాత్రము మార్పు లేదు. ఆయన సృష్టి చేయబడక ముందు ఉన్నారు, అలాగే ఈ సృష్టి అంతా కూడా నశించిపోయేంత వరకు, పంచభూతములు లయమైపోయేంత వరకు ఆయన ఒకే రీతిగా ఉంటారు. ఆయన బలములో, ఆయన శక్తిలో, ఆయన కార్యములలో, ఆయన అద్భుతములలో ఏమాత్రము కూడా మార్పు ఉండదు. ఆయన ఆది కాండములు ఇటువంటి అద్భుత కార్యములు తన భక్తుల కొరకు చేశారు. అలాగే పాత నిబంధన గ్రంథం అంతట్లో దేవుడు ఇటువంటి అద్భుత కార్యములు తన భక్తుల కొరకు చేశారు. క్రొత్త నిబంధన కాలంలో మన ప్రభువారు ఇటువంటి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించారు తన భక్తుల కొరకు. నేడు ఆయన భక్తులుగా ఉన్నటువంటి, ఆయన విశ్వాసం ఉంచిన విశ్వాసులుగా ఉన్నటువంటి, ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నటువంటి మన యందు కూడా అలాంటి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యం జరిగించడానికి ఆయన ఒకటే రీతిగా ఉన్నవారు. ఆయన బలములో మార్పు లేదు, ఆయన మాటలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, మన ఎలా ఆయన చూపేటువంటి కృపలో మార్పు లేదు, ఆయన మన ఎలా చూపేటువంటి వాత్సల్యతలో మార్పు లేదు. మనమే అనేక పర్యాయములు అటు ఇటు ఇటు మారిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మన ప్రేమ ఎంతో ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు మన ప్రేమ ఎంతో తక్కువైపోతుంది దేవుని ఎడల, దేవుని కార్యాలయల. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన ఎందు ఒకటే ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు, ఒకే ప్రేమ కలిగిన వారుగా ఉన్నారు. తన కృపను ఎప్పుడు కూడా మనకి దూరము చేసినటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మన జీవితంలో మనకు కనపడవు. కనుక ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నారంటే, ఆయన యుగ యుగములకు తరతరములకు ఏకరీతిగా ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఇటువంటి దేవుడు ఈ భూలోకంలో మరి ఎవరు కూడా లేరు. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులము. కనుక ఇటు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్న గొప్ప కార్యముల చేత మన హృదయములను మన ప్రభు వారు సంతోషింపచేస్తుంటారు. ప్రభు కార్యముల చేత మన యొక్క హృదయం ఎప్పుడు కూడా సంతోషింపబడునుగాక. ప్రేమానమకమైన యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడిగా మీరున్నందుకు స్తోత్రం. అట్టి దేవుడమైన మిమ్మల్ని మేము కలిగి ఉన్నందుకు స్తోత్రం తెలియజేస్తున్నాం. అవును, మీ ప్రేమలో, మీ కృపలో, మీ వాత్సల్యతలో, మీ కార్యములలో, మీ యొక్క ప్రణాళికలో మైనలా ఎక్కడ కూడా మార్పు లేదు. మేమే అనేక పర్యములు అటు ఇటు మార్పు చెందుతూ మార్చబడుతూ నష్టపోతూ ఉంటాం. దయతో క్షమించి
మీ ప్రేమ మీ శాశ్వతమైన ప్రేమలోనికి మమ్మల్ని తీసుకుని మీ శాశ్వతమైన కృపణమయందు కనపరిచి మీరే ఈ వాగ్దానం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.